డాక్టర్ గారు, హెచ్ఐవి సోకిన మహిళ నుంచి పుట్టబోయే బిడ్డకు కూడా హెచ్ఐవి సోకుతుందా? ఇలా బిడ్డకు రాకుండా ఉండాలంటే ఆ మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, అలాగే ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో హెచ్ఐవి పేషెంట్కి పుట్టబోయే బిడ్డలు, వీళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ప్రైమరీగా హెచ్ఐవి అనేది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం అన్నమాట. బిడ్డలకి చేరడాన్ని హెచ్ఐవి మదర్స్ నుంచి వాళ్ళ బిడ్డలకి చేరితే దాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ పిలుచుకుంటాం మనం. అయితే ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ని మనం వీలైనంత వరకు, అంటే లెస్ దాన్ 5% వరకు మనం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఎలా తగ్గించుకోవచ్చు? నెంబర్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, హెచ్ఐవి సోకిన మహిళ ఎవరున్నా సరే వాళ్ళు ఒకవేళ బిడ్డను కనాలనుకున్న పరిస్థితుల్లో ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవడం ఎంతో అవసరం. లోకల్గా ఉన్న ఏఆర్టీ సెంటర్కి కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ని కానీ కలిసి వారు ఈ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఈ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత దీనికి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ప్రైమరీగా CD4 కౌంట్ ఎలా ఉంది బాడీలో, వైరల్ లోడ్ ఎలా ఉంది అనేది మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ గుర్తించిన తర్వాత మనం అసలు ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ థెరపీ మనకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. రిక్వైర్మెంట్ ఉంది అన్న దీంట్లో మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎంతో అవసరం. సో పర్టికులర్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మనం యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది తీసుకుంటా ఉన్న తర్వాత పూర్తిగా 9 నెలలు నిండిన తర్వాత సేఫ్ చైల్డ్ బర్త్ ప్రాక్టీసెస్ అనేవి పర్టికులర్గా హెచ్ఐవిలో మనం పాటిస్తూ ఉంటాం అన్నమాట. సో ఎనీ గైనకాలజిస్ట్కి దీని గురించి అవగాహన ఉంటుంది, జనరల్ ఫిజిషియన్ కూడా అవగాహన ఉంటుంది. సో ఈ సేఫ్ చైల్డ్ బర్త్ ప్రాక్టీసెస్ని మనం పాటించి వీలైనంత వరకు బిడ్డకి ఈ హెచ్ఐవి సోకకుండా మనం కాపాడవచ్చు. ఇదొకటే కాకుండా మనం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా ఈ హెచ్ఐవి సోకే అవకాశాలు ఉంటుంది బిడ్డలకి. సో అక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రైమరీగా మీరు ఒకసారి గైనకాలజిస్ట్తో కానీ, పీడియాట్రిషియన్ తోటి, ఆర్ జనరల్ ఫిజిషియన్తో కానీ కన్సల్ట్ చేస్తే వారు దానికి సరైన మీకు సూచనలు ఇస్తారు. అదొకటే కాకుండా ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీని కంటిన్యూ చేయడం కూడా మీరు ఎటువంటి విధంగానూ నెగ్లెక్ట్ చేయకూడదు. మనం ప్రైమరీగా వైరల్ లోడ్ని తక్కువ పెట్టుకోవడం, ఆ తర్వాత CD4 కౌంట్ని వీలైనంత వరకు ఎక్కువ చేసుకోవడం ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ద్వారా సాధ్యమవుతుంది. సో సరైన వైద్యాన్ని తీసుకోవడం, ఒకవేళ అవసరమైతే పిల్లలకు కూడా ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ థెరపీ ఇవ్వడం, ఇచ్చి ఈ వర్టికల్ ట్రాన్స్మిషన్ని 5% కంటే కూడా తగ్గించుకోవడం ఎంతో ఈరోజు మనకి పాసిబుల్. సో ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, జనరల్ ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయండి, వీరు దీనికి సరైన సూచనలు మీకు అందిస్తారు.